బాబు. హాయ్ మామ్. డాడీ, నీకు గుడ్ న్యూస్. నేను ఇంకో 5 నిమిషాల్లో పెళ్లి చేసుకోబోతున్నాను. 5 నిమిషాల్లో పెళ్ళ? 5 నిమిషాల్లో మనకి పిల్లల దొరుకుతుంది బాబు. ఈవిడ పని మనిషిరా? ఇప్పుడు పని మనిషే. నేను పెళ్లి చేసుకుంటే ఇంటికే పట్ట మనిషి. నేను రత్నాలనే పెళ్లి చేసుకుంటాను. తను నాకంటే 10 ఏళ్ళు పెద్దది. సీతారాముడు కంటే 6 ఏళ్ళు పెద్దది. పైగా తనకి పెళ్ళై మొగుడు కూడా పోయాడు. అందుకే జాలిపడి పెళ్లి చేసుకుంటున్నాను. జాలిపడితే జీతం పెంచుదాం బాబు. జీతం పెంచితే ఖర్చు అయిపోతుంది. అందుకే జీవితాన్ని పంచుతున్నాను. చూడండి 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 చూడండి, ఒక్కసారి నా కళ్ళతో రక్తాన్ని చూడండి. 18 ఏళ్లుగా మన ఇంట్లో బట్టలు తుక్కుతూ వంటలు తోంతూ ఇల్లు ఊడుస్తోంది. ఇంతకంటే పనిమంతురాలైన భార్య ఎక్కడ దొరుకుతుంది? అందుకే నేను వెంటనే పెళ్లి చేసుకుంటాను. నిజమే, నీ నిర్ణయం బాగుంది. థ్యాంక్ యూ డాడ్. కానీ నువ్వు ఎంపీ ప్రదీప్ కొడుకువి, నీ పెళ్లి గ్రాండ్ గా చేయాలి. యువర్ రైట్, యువర్ రైట్ డాడ్. చూడు బాబు, అందుకు నువ్వు 2 రోజులు ఆగు. ఎస్ ఎస్, అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. రత్తాలు, నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయి. ఐ లవ్ యూ డాడ్. స్వయంగా రోజు మీరు ఎన్ని దెబ్బలు కొట్టించుకుంటున్నా, మన అబ్బాయి గారు కొట్టిన దెబ్బను తట్టుకోవడం మాత్రం కష్టం. ఎంపీగా ఇక లాభం లేదు, మన వాడికి వెంటనే పెళ్లి చేసేద్దాం. వాడికి ఏ రోజు ఏ అమ్మాయి నచ్చుతుందో వాడికే తెలీదు. వీడిని భరించగలిగిన అమ్మాయిని ఎక్కడని వెతికి పట్టుకోవడం. ఇలాంటి కష్టమైన క్లిష్టమైన మ్యాచ్లు సెట్ చేయడానికి ఊళ్ళో కొన్ని మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి, అందులో అది బెస్ట్ సెలెక్ట్ చేద్దాం. ఆ తర్వాత వాళ్ళ తిప్పలు వాళ్లే పడతారు. సరే. విడమ్మ కడుపుమాడ. చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే ఇప్పుడే ఇక్కడే ఇలాగే పెళ్ళి. ఓ రత్నాలు, ఐఎమ్ సో సారీ, నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఐ లైక్ దిస్ గర్ల్ డాడ్, ఫంటాస్టిక్. నమస్తే సార్. ఎలా వాయించాను? మా పెదనాన్ని చనిపోయినప్పుడు శవం ముందు ఇలాగే వాయించారు సార్. అంత పర్ఫెక్ట్ గా వాయించాను. అవును సార్. థ్యాంక్స్. సార్ సార్, నేను వాయించిన పాట ఏంటో చెప్పు. అది పాట మౌతార్గం చెడిపోయిందేమో, బాగు చేద్దామని వచ్చాను సార్. గుడ్, చెడిపోయిన మౌతార్గం చేత కూడా పాట పాడించానన్నమాట. ఐఎమ్ రియలీ గ్రేట్, ఐ లవ్ మీ. వాలిన్ స్ట్రింగ్స్ 150 రూపీస్ మ్యామ్.
ఏంట్రా నువ్వు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయించినా పట్టించుకోకుండా వెళ్ళిపోయిందా అమ్మాయి? కుళ్ళు, జలసి, ఈర్ష్య, ఎంతైనా ఆడపిల్ల కదా, నేనన్నీ బాగా వాయించేసరికి అసూయతో వెళ్ళిపోయింది. అసూయతో కాదురా, అసహ్యంగా చూసి వెళ్ళిపోయింది. మీరు బాగా చూసారా? చాలా బాగా చూసావరా, చి అన్నట్టు చూసి వెళ్ళిపోయింది. అసలు నన్నేమనుకుంటుంది, నా వంక చూసి కూడా నన్ను కేర్ చేయలేదు. 10 మంది ఫ్రెండ్స్ ముందు ఆ పిల్లకంత పొగరా? అందుకే ఆ అమ్మాయి నాకు అక్కర్లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. రత్తాలు, ఏ రత్తాలు, రత్తాలు, నువ్వే నాకు కరెక్టే. నన్ను చూసినప్పుడల్లా నాకు వంగి వంగి దండం పెడతావు, నా బట్టలు తుక్కుతావు, నాకు బోల్డ్ కేర్ చేస్తావు, రెస్పెక్ట్ ఇస్తావు. ఐ లవ్ యూ రత్తాలు, ఐ లవ్ యూ. మళ్ళీ మనవాడు మొదటికి వచ్చాడు. ఏమైందిరా అమ్మా? నేను స్వాతిని పెళ్లి చేసుకోను. ఎందుకు అమ్మా? నేను పలకరిస్తే నాతో మాట్లాడకుండా నా పరువు తీసి వెళ్ళిపోయింది. పరువు తీలేదురా, వాళ్ళ నాన్నగారి పరువు, వాళ్ళ వంశం పరువు నిలబెట్టింది. అదేంటమ్మా? సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల ఎవరైనా అలాగే చేస్తుంది. చూడు, పిలవగానే పబ్బులని, డిస్కోలని, నీతో డేటింగ్లని, పిచ్చి తిరుగులు తిరిగే ఆడపిల్లలకి ఈఎంఐకి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించు. అవును బాబు, అమ్మ చెప్పింది నిజమే, ఒక్కసారి ఆలోచించు. అమ్మా, సాంప్రదాయ పిల్ల ఎలా ఉంటుందో చెప్పి నా కళ్ళు తెరిపించావు. నేను స్వాతినే పెళ్లి చేసుకుంటాను. ఐఎమ్ సారీ రత్తాలు. కమాన్ మామ్. ఏమే చాలా డిసప్పాయింట్ అయినట్టున్నావుగా, పెళ్లి చేసేసుకున్నావనే? దాసు అయ్యా, నీకింకా పెళ్లి కాలేదుగా. నీకు దండం పెడతా, నాకంట కట్టకండి. దొరికారు, ఈ రోజు మీకు ఇస్తాను చూడు. ఏం పిల్లలు ఆడుకుంటున్నారా? ఎప్పుడు చూసిన ఆటలేనండి, మనిషి అన్నాక కాసంత జనరల్ నాలెడ్జ్ ఉండాలి. యూ మీన్ ఐక్యూ? ఐక్యూ అంటే ఏంటి? క్యూ, క్యూ. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతాను, దాని సరిగ్గా సమాధానం చెప్పాలి. కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు, ఏమిటవి? కళ్ళు. ఇదేనా నీ ఐక్యూ? నేను అడుగుతాను చెప్పు. సరే అడుగు. ఇండియాలో ఉండే వాళ్ళని ఇండియన్స్ అంటారు, అమెరికాలో ఉండే వాళ్ళని అమెరికన్స్ అంటారు, జర్మనీలో ఉండే వాళ్ళని ఏమంటారు? నేను చెబుతాను, నేను చెబుతాను. జేమ్స్. ఎందుకు నవ్వుతున్నారు? జర్మనీలో ఉండే వాళ్ళని జర్మన్స్ అంటారు, జేమ్స్ అంటే క్రిములు. సరే లాస్ట్ అండ్ ఫైనల్ గా నిన్ను ఒకటి అడుగుతా. అడుగు. చించేస్తా. నాన్న నాన్న, నాను నేను, నేను అన్నానా? నేను నాను నేను అన్నానా? నాని నాను నేను నేను అన్నాను. నాను నాను నీ నూనె నీ నూనె. ఇందులో ఎన్ని నాలున్నాయి? ఇందులో ఎన్ని నాలున్నాయి? అబ్బా నాన్న, నూనె. వాళ్ళని లేపడం, తుడవడం, కడగడం, ఇదేనా నీ లైఫ్? అంతా వాళ్ళ మొగుళ్ళతో హ్యాపీగా ఉంటే నువ్వు మాత్రం వాళ్ళ పిల్లలకు కూడా సేవలు చేయాలా? ఏ, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోలేరా? వీళ్ళందరికీ నువ్వు ఆయావా? ఒసే ముసల్దానా. అయ్యో, ఇది లేడీస్ మీటింగ్. నే ఇంటి పెద్దనే, నేను ఎక్కడికైనా వస్తాను, ఎక్కడికైనా వెళ్తాను. హే మ్యాన్, హే మ్యాన్, మర్యాద లేకుండా ఏమేకేమే అంటావేంటి? వస్తాయి అని కూడా అంటాను. ఎందుకంటారు నా పళ్ళాను? ఏమన్నావు? మా లక్ష్మమ్మను పట్టుకుని వంట మనిషి అంటావా? ఆవిడ ఇంట్లో అందరికీ రుచిగా శుచిగా వండి పెట్టబట్టే మేమందరం ఆరోగ్యంగా ఉంటున్నామే. ఆవిడ వంట మనిషి కాదే, మా ఇంటి అన్నపూర్ణమ్మ. ఎవరు? అన్నపూర్ణ. ఈవెన్ ఏమన్నావే, మా ఇంటి పని మనిషి. అవును. వాక్యూమ్ క్లీనరా, బాడీని బుడ్డ కొంప నీట్గా ఉంచుకోవడానికి కింద మీద పడుతున్నావు. లంకంత ఇల్లే అందంగా అర్థంగా ఉంచుతుంది మా ఆరోగ్య లక్ష్మి. ఈవిడెవరు? ఎవరు చెప్పు? ఆరోగ్య లక్ష్మి. ఇక ఈవిడ ఊరకమ్మా, ఈవిడ ఏమన్నావే? ఆయానా? ఈవిడ ఆయా కాదే,
పిల్లలందరినీ ఆడిస్తూ పాడిస్తూ ఉండబట్టే ఇంట్లో మగాళ్ళు ఆడవాళ్ళంతా హ్యాపీగా పనులు చేసుకోగలుగుతున్నారే. అలాంటి ఈవెండి కక్కుసులు కడుక్కునేదంటావా? కాదే, ఈవిడ మా ఇంటి సంతాన లక్ష్మి. చూడు ముసలానా, వాళ్ళు పెట్టే నాలుగు మెతుకులు తిని మానిద్దరం దప్పటి కప్పుకొని పడుకుందాం. ఇలాంటి మీటింగులు పెట్టి సిట్టింగులు పెట్టామనుకో మానిద్దరిని గొడవల సాళ్ళలో గీడుతారు. అక్కడ నువ్వు నేను దోమలు కొట్టుకుంటా ఉండాలా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం జనవరా జాతరలాగా. అరే మల్లే, నిన్ను ఇలా గిల్లకు మాట అడుగుతాను. ఏమనుకోమాక, ఆ రాజు ఇంట్లో కొంతమందిని పొరుగురులో చూస్తే నేనే గుర్తుపట్టలేను, నువ్వు గుర్తుపడతావా? వాళ్ళని పొరుగురోళ్ళు బాగా గుర్తుపడతారయ్యా. అంటే ఏందిరా ఏందిరా నువ్వు ఉద్దేశము? నేను వాళ్ళ మీద పడి ఏడుతున్నాననేగా, నాకేంద్ర అవసరమా? నా ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉండారా? వాళ్ళ ఇంట్లో ఏ ఒక్క కొడుకైనా ఫారిన్ లో ఉన్నారా? ఉంటే ఆళ్ళకుండాల కుళ్ళు నా మీద, నాకెందుకు? అగా అబ్బాయికి ఫోన్ చేస్తా. హలో, ఏంటో దీపావళి, నీ అబ్బా గ్యాస్ లేకుండా వంట చేయడం జాత కాదు కానీ దీపాలు మాత్రం అపేయ్ ఆపేయ్. అరే అబ్బిగా, నేను రా నాన్నని. తంటిగాడు నానిగాడు బాగున్నారా? అరే నానంటే ఎంత గౌరవరా నీకు, నువ్వు మరి అంత చేసుకుంటావురా నాన్నే. వాట్ ది హెల్ ఆర్ యు డూయింగ్ డాడ్? ఆర్ యు మ్యాడ్? మెడిసిన్స్ ఆ యోసుకుంటాను రోజు రెండు సార్లు, ఒక్కొక్కటి 70 పైసలు. పిచ్చోడా, టైం ఎంతుందో తెలుసా నీకు? భోజనం చేసి 2 గంటలు అయిందిరా, అంటే 3:30 అయి ఉంటుంది. మాకు 3:30 అయింది, అర్ధరాత్రి. పెట్టే ఫోను. అంత బాగున్నారా మల్లిగాడు మీ బాబాయి? అమ్మ అడాడు ఉంటది, ఊరాకపోయింది. సరే 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 సరే. రే మీకు ఇంగ్లీష్ రాదు కానీ తండ్రి అంటే ఎంత గౌరవం నా పిల్లలకి. వాళ్ళు ఇచ్చిన గౌరవం మాకు వినబడింది రండి. ఓయ్ ఇట్రా ఇట్రా, నువ్వు ఈ మధ్య ఇంట్లో తక్కువ ఈదిలో ఎక్కువ ఉంటున్నావే, యాడికి వెళ్తున్నా? గుడికి పోయా. ఏ గుడికి? మన రాజయ్య గారి గుడికి. ఆ గుడికి ఎందుకు వెళ్ళాలి? ఇంకేదన్నా గుడికి వెళ్ళొచ్చుగా. ఊర్లో ఉండేదే రాజయ్య గారు కట్టించిన గుడి, ఈయనేదో కట్టించినట్టు. కనీసం మీ నాన్న చచ్చిపోతే సమాధానం కట్టించలేదని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. కడితే లేచొస్తాడా? ఇంతకే ప్రసాదం ఏం తెచ్చా? ఇదిగో పులి. అబ్బా రే, తొందరపడి వంట చేస్తావేమో, భోజనం వచ్చేసింది. ఏంటిది భోజనం? ప్రసాదం పరబ్రహ్మ స్వరూపం రా. అన్నా ఏసేమంటావా? ఏసేరా ఈ తెలుపు, మళ్ళీ ఎవడైనా ముచ్చోడొస్తాడో. వీడికి లోక జ్ఞానం లేకపోయినా నేత్ర జ్ఞానం బాగా పనిచేస్తుంది. ప్రసాదం పెడతా పట్టు. ఏంటి తినడానికి వాసన చూడడానిక? రెండు చెయ్యి, ఏ చేసినా కళ్ళకు అద్దుకుని చెయ్యి. వేసుకున్నట్లు ఎందుకు పడేయాలే? దోలు తీరిందా? దిగండి. ఎంత బరువుగా ఉన్నాయి? అదేమిటి అల్లుడు, సామాన్లు నువ్వు దించుతుందా? అలవాటైపోయి. అంటే ప్రియంటే నాకు ప్రాణం కదా అత్తమ్మ, తన లగేజ్ దాన్ని డామేజ్ అయిందేమోనని చెక్ చేస్తున్నా. యూ సిల్లీ, అవన్నీ నీ అసిస్టెంట్ చూసుకుంటాడు, రా బావా. నువ్వేందిరా కొండారెడ్డి గురుజులాగా దర్జాగా నిలుచుకున్నావు, సామాన్లు తీసుకొని రా. అలాగే. నువ్వు రా అల్లుడు. మీరు పదండి అత్తమ్మ, ఈ అసిస్టెంట్ ని డ్రైవర్ అసలు అమ్మకూడదు, చిటికలో సామాన్ మాయం చేస్తారు. అట్లాగే సరే బాబా, రామ్మా. ఏంట్రా ఎక్స్ట్రా పోతున్నావు? నీకేంటన్నా, నేను నిన్న చెప్తావు క్యారెక్టర్ లోకి దూరు జీవిస్తాం ఎంత కష్టమో నీకేం తెలుసు. అవునరా, కొంచెం ఎక్కువగానే కష్టపడుతున్నట్టున్నావు. అది నేను చూడక చస్తున్నాను రా, ఇప్పుడే అత్తమ్మ దగ్గరికి వెళ్ళి అసలు నిజం చెప్పేస్తాను. అత్తమ్మా వీరబాబు వద్దన్నయ్యా, నీకు దండం పెడతాను, దయచేసి ఈ విషయం అత్తమ్మకు చెప్పొద్దు. అదేంట్రా నిన్నగాకమో నీ బకర క్యారెక్టర్ నాకు వద్దన్నా? అలాగన్నానా, కానీ ఇప్పుడు ప్రియం చూసేకన మనసు మార్చుకున్నాను. అంత నచ్చిందా? నచ్చటమా? ఇలాంటి మరదల కోసం ఎన్ని కష్టాలైనా పడొచ్చు, ఎంత కారమైనా తినొచ్చు. అమ్మరా పైడరాజు గారిని మర్డర్ చేయాలి కదా. ఒక పైడరాజుని ఏంటన్నా, ప్రియ కోసం అమ్మతోడు అందరినీ అడ్డంగా నరికేస్తానమ్మా. ఏంట్రా లగేజ్ ఎత్తుకోటానికి బలిపా, ఎత్తుకో. ఏరా కొంచెం ఓరైనట్టుంది. అబ్బే ఉత్తినే, ఎంతైనా నువ్వు నా అన్నవు కదా, మీ అత్తమ్మ నా అత్తమ్మ కదా, నీ మరదలు నా మరదలు కదా. మరి లగేజ్ నాది కదా, మరి తెసుకో. జాగ్రత్త, కాస్ట్లీ ఇది కూడా జాగ్రత్త.
ఆహా, ఈ లిబర్టీ బొమ్మ ఇలా స్విమ్మింగ్ చేస్తుంటే హార్ట్ జువ్వుమని లాగేస్తుంది. నీకంత సీన్ లేదు, ప్రస్తుతం చూసుకోవడం తప్ప చేసుకోవడం గురించి ఆలోచించుకో. ఏ అంటే, నువ్వు ప్రియమ్మతో స్విమ్మింగ్తో పాటు సంసారం కూడా ఏదాలంటే ముందు ఆ మూడో వాడి మెడ నరికి ప్రియమ్మ మెడలో మూడు ముళ్ళు వేయాలి. ఇంకేం మాట్లాడుకో, నా డార్లింగ్ కోసం మూడో వాడినే కాదు 300 మంది నేను వేసేస్తాను. ఎవడు వాడు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు చెప్పు. ఈ రోజు మీ పంట వండింది అన్న, మీకు ఫుల్ బాట్లు పంపించాడు. ఫుల్ బాట్లా? ఇదిగో ఈ దాగి పండుగ చేసుకోమన్నాడు. ఇది ఫుల్ బాట్లా? వాటర్ బాటిల్ ఫుల్ బాటిల్ అంటావేంటనా? అరే బాటిల్లో ఫుల్ గా ఉందా లేదా? అన్న ఇది చుక్కలెక్క తాగిన పెదాలు కూడా తడవు కదన్నా. అరే అన్న చేత్తో ఆనందం ఇచ్చిన అమృతం లెక్క ఉంటది, తాగుర్రి, మజా చేసుకోర్రి, పండుగ చేసుకోర్రి. ఆడు మన చేత డబ్బులు ఖర్చు పెట్టించి ఫుల్ బాటిల్స్ తాగుతాడు, మనకేమో క్వార్టర్ బాటిల్ పంపించాడు. నాకేమో పరేషాన్ కాకరా. ఏంట్రా, విఐపీల నుండి చోటుకు వచ్చారు, ఫుల్ బాటిల్ పంపించాగా, పండగ చేసుకోరా? ఏం పండగ చేసుకోమంటావన్న? దసరా, దీపావళి, హోలీ. అరే అసలు నీ దేవురా. రానా? ఏంట్రా కిక్కు రానేదా కిందాడు? కోడిగుడ్డు మీద మిరియాలు అయితే మొహం నువ్వు అసలు నించంపేదేవాడరా? బాస్ తో మాట్లాడే పద్ధతి ఇది కాదు. అసలు చెప్పాను కదా సమయం వచ్చినప్పుడు చెప్తా. ఎప్పుడు రానికి సమయం వచ్చేది? కోడిని సెక్యూరిటీ కోసం 3 నెలలుగా మమ్మల్ని కుక్కలాని ఎంబడి తిప్పుకుంటావు. అరే మమ్మల్ని సర్వెంట్ లో వాడుకుని మా చేత సోడా బేడా బిర్యానీ తెప్పించుకుని మమ్మల్ని ఏదైనా కడుపు నిండా తిన్నిచ్చావరా? నువ్వు మాత్రం పందిలా ఆగండి. ముందు కొట్టేటప్పుడు ఎన్ని మర్చిపోవాలమ్మా? మందులోనే నిజం బయట పడుతుందిరా. నువ్వు ఒక పెద్ద దాదవి, నీకు నేను సెక్యూరిటీ. ఇట్లా కాదురా, ఈ చొక్క పండిపోరా. ఇప్పటిదాకా ఎక్కడ తెచ్చారా? అసలు ఏం జరిగింది? నా సెక్యూరిటీ గార్డు నన్ను పిచ్చి కుక్కర్ కొట్టినట్టు కొట్టి నా నోట్లో ఉన్న బంగారు పొడులని పీకపోయారా? పోతే పోయినాయి అన్న, నీకు ఇంకో విషయం చెప్పాలి. మన శత్రువు జైల్లోకి వెళ్ళి విడుదలైంది, ఇదిగో చూడు. ఈ విషయం ఒక 5 సార్లు ముందు చెప్పుంటే నా సెక్యూరిటీ గార్డులు నాకుండేవాళ్ళు, నా బంగారు పొడులు నా నోట్లో ఉండేవి. దాదా అని కూడా చూడకుండా కాళ్ళు చేతులు ఇరిచేశారయ్యా. ఇంటికి నేనే వానరు, ఇంటికి నేనే వానరు, ఈ పెళ్ళే నాకు దాటరు. మాట మంతి అద్దె గిద్దె అన్ని అమ్మాయితోనే. ఈ ఇంటికి ఓనరు ఈయనే, ఈమె ఆయన డాక్టర్. పాడక్కర్లేదు, మార్చాలు. ఇల్లంతా చూసాక అద్దె మాట్లాడతాం. అలాగే. రాత్రి 9 గంటలకల్లా లైట్లు ఆర్పేయాలి. ఇదేమో బావి, రోజుకి 6 బకెట్ల కంటే ఎక్కువ నీళ్ళు వాడుకుంటా. అయ్యో నాకు 3 బకెట్లే చాలండి. ఇదేమో బాత్రూమ్ కమ్ బొంబాయి. ఏంటి రోజా, స్నానం చేసేటప్పుడు పాటలు పాడమని చెప్పానా? మీరు మాట్లాడుకుంటున్నారు కదా, పర్వాలేదని. ఎన్నికి ముందే తెలుసా? అంటే మేకు బాగా తెలుసు, ఇతను కేడీ నెంబర్ 1. పాత్ర పగడి, ఇది ఎన్టీఆర్ టైటిల్, మా గురు గారి టైటిల్ చెప్పు. ఇతను దొంగ. ఉచి దొంగ కాదు, అడవి దొంగ, జేబు దొంగ, కొండబిడి దొంగ.
ఎవరో కాదు ఇతనే దొంగ. ఏయ్ మూమెంట్ ఇస్తే ముందు మూవ్ అయిపోతే. ఏయ్ నువ్వు దొంగ, మీ బాం దొంగ, మీ చెజం దొంగ. ఏం చేసింది గురు? అదే ఛాన్సెస్ మళ్ళీ. ఆ దొంగ మగుడిని ఇంట్లో కాలెట్టని మన పర్సులు కొట్టేసిన ఆడి దగ్గర నువ్వేం కొట్టేయాలో నేను చెప్తానమ్మా. పద చంపురు, ఇదేంటి నువ్వు నాలుగే తలకిందకే కాళ్ళు పైకి పెట్టావు అంటే నువ్వు కూడా తోతకొచ్చావన్నమాట. మూమెంట్ లో లేచానంటే మూతి మూగుడు అయిపోతాయి. మరి ఎందుకు అమ్మ రివర్స్ యాంగిల్ కనబడ్డాలా? ఆసనం. ఏమాసనం? నా తలకాయ ఆసనం. నేకేం కాదు, ఇది ఉమ్మడి వరండ, నేను కూడా వేసుకుంటాను తలకాయ ఆసనం. ఏంటి ఈ డ్రెస్? అవును తలకిందులు ఆసనం. అవును కొంప కులేరు అయిపోద్ది. తప్పేంటమ్మా, నీ చిన్న పాపని కదా. బుల్లు కూచి కదా. వేసుకో, ఎవరు చూస్తాడో వాడి గుండె ఢమాల్. డైరెక్ట్ టికెటే. దెబ్బకు పారిపోయాడు, ఇదే మంచి ఛాన్స్. బామా ఏంటమ్మా వెళ్ళిపోయాడు, కానీ నువ్వు ఇక్కడే ఉండి కాపులకాయ, నేను లోపలికి వెళ్ళి చక్క పెట్టాను తల్లి. వచ్చనా మీకు? అది ఆడ తాపల కాలన్నాటి ట్రంక్ పెట్టమ్మా, అందులో ఏముంటుంది? నా యాదవ్ నా బూర్తి నా శారు. నా తుప్పు పట్టిన మీకు, నాకు కాదు నీకు. ఆకేదో పువ్వేదో తెలియంది. సూపర్ షర్ట్ జీన్ ప్యాంటు వేసుకుని ఈ పాత ట్రంక్ పెట్టుతో దిగాడంటే ఎవరికి డౌట్ రాకుండా ఏదో విలువైన సామాన్లు పెట్టుంటాడు. ఆహా, దొరికాయమ్మా విలువైన సామాన్లు? దొరికింది, వాడేసినల్లో వచ్చేది. ఇంతకీ మన పర్సలు ఎక్కడ? ఏమైందమ్మా? దొడ్లు ఆరేసుకున్న దాని లంగా కనపడకపోతేను లుంగి అనుకుని నువ్వు దాని లంగా తీసుకొచ్చి మడత పెట్టి లోపల పెట్టుకున్నావేమోనని ఎతుకుతుంది కదమ్మా. మీకంటే ఆకేదో పువ్వేదో తెలియదు, నాకు లంగాకి లుంగికి తేడా తెలియదా? ఏది కదో. నమస్తే. నమస్తే. నమస్తే గార్సీ దాదా. నమస్తే. నమస్తే అన్న. ఈవిడ దమయంతి, మై ఓన్ వైఫ్. ఈయన మీ ఓన్ సన్నా? సన్ను కాదు, బన్ను కాదు, ఓన్ ఫ్రెండ్. ఏంటలా చూస్తారు? వీడు అమావాస్య పూట పవర్ కట్ టైంలో పుట్టాడు, అందుకే ఈ బ్రైట్నెస్. అవును కదా? కానీ మా వాడు మంచి పబ్లిక్ ఫిగర్. పబ్లిక్ ఫిగరా? యా. వీడి వోల్టేజ్ చాలక వీడి పెళ్ళం ఎవరితోనో జంప్ అయిపోయింది, వీడి బతుకు బజార్న పడిపోయింది, దాంతో వీడు పబ్లిక్ ఫిగర్ అయిపోయాడు. అయ్యో పాపం, కీప్ ఇట్ అప్. ఏమండి, నా పెళ్ళం నన్ను వదిలేస్తే ఆ ఉలికి ఏదో నాకుండాలి, కానీ మధ్యన మీకెనకటి కొలుకు. కొలుకు కాదురా, సింపతి. ఎంపతి? సింపతి. ఐ సీ. కన్యాయాః సూర్యాదృశ్యాంగం పశ్యతి సహయేవ తస్యాః భర్తా స్వామిహి భవతిహి ఇతి ధర్మం ఉవాచ. అంటే ఏంటక్క, తెలుగులో చెప్పు. ఏ పురుషుడైతే కన్య యొక్క రవికాంచని చోటును చూస్తాడో అతడు ఆ కన్యకు భర్త అవుతాడని ధర్మం చెబుతోంది. ఆ చివరి మాట ఇంకొకసారి చెప్పు. ఏ పురుషుడైతే కన్య యొక్క రవికాంచని చోటును చూస్తాడో. పొద్దునే దేవుడు చూడాల్సిన కళ్ళు ఓ పాపాన్ని, ఓ ఘోరాన్ని, ఓ నీచాన్ని చూశాయి. మొకవాటు పడకుండా తిను బాబు. ఏంటి మీకు ఇంత పేమగా పిలిచి మరీ భోజనం పెడుతున్నారు, ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ కథ? ఇవాళ నా భర్త అంటే భర్త మీ ఆయన చెప్తుంది కదా, అంటే నాకు తద్దరం భోజనం పెడతాను. అయ్యో అదేం కాదు, ఇవాళ మా బామ్మకు వచ్చి పుట్టినరోజు. పుట్టిన బర్త్డే వచ్చింది ఇప్పుడు. చాలు చాలు, నిన్ను చూస్తుంటే. చూస్తుంటే నీలో మా ఆయన కనపడుతున్నాడు.
ఏంటి రాంగ్ మూమెంట్ ఎత్తనా? మూతి మూకుడైపోద్దామనుకున్నావా? అదే నిన్నుద్దేశించి కాదు బాబు, ఆయన గుర్తొస్తేను పుసిక్కి నా మాట వచ్చేసింది అంతేగాని. అంతే కదా బాబు, నిజంగా నిజం చెప్తావా? నిన్న ఒకటి అడుగుతాను. అడుక్కో, నువ్వు లడ్డట్టుకో బాబు. ఈ ఊరు నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఆకులు నీ మనరాలకు పువ్వులు అమ్ముదామని వచ్చా. అవును, నువ్వు ఇంట్లోకి అద్దెకి దిగినప్పుడు ఉద్యోగం కోసం వచ్చానన్నావు కదా రోజా. అడగనివ్వండి, ఉద్యోగం కోసం వచ్చాను. ఇప్పుడు ఏమైందంట? అందులోకి అసలు నూనె వేసుకుని ఒడియాలేపుకో. నీ అడ్రస్ బట్టబయలైంది, నువ్వెవరో నాకు తెలిసిపోయింది. మీ అమ్మ పేరు తులసమ్మ, మీ చెల్లెలు సుమతి, మీ తమ్ముడు సూర్య. మాది జనికల గోత్రం, మా ఊరు చీరాల. ఇప్పుడు ఏంటంట? చాలా ఇంకేమైనా కావాలా? ఇక నువ్వేం చెప్పక్కర్లేవయ్యా, నువ్వేమిటో నీ బతుకేమిటో నీ టంకు పెట్టే చెప్పింది. నేను లేకుండా చూసి నా పెట్టి తెరిచి నా వివరాలు చూసుకుంటారా? నిన్ను నీ మనవాళ్ళని పొడకలు పెట్టా, మీ దొంగ బుద్ధి పోదు. చెప్పగా